హే హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఫాతిమా. మై లైఫ్ ఇస్ మై ఫ్యాషన్. ఫాతిమా బ్లాగ్ కి స్వాగతం. ఫాతిమా చెప్పినట్టు ఏం చేస్తుందంటే ఇవాళ పానీపూరి అనమాట. సో పానీపూరిలో ముందు చూస్తున్నారు కదా, గిన్నెలో వాటర్ పోసి ఒక దాంట్లో శనగలు ఒక దాంట్లో పొటాటోస్ పెట్టాను. అంటే రెండు కలిపి కూడా పెట్టుకోవచ్చు. సో అయితే నాకు కొంచెం ఆవేశం ఎక్కువ కదా, రెండు వేరేగా పెట్టాల్సి వచ్చింది. అయితే ముందు వాటర్ తయారు చేసుకుందాం. వాటర్కి ఏమిటంటే ఇది కొత్తిమీర అండ్ పుదీనా అనమాట. ఇది నానబెట్టిన చింతపండు, నాలుగంటే నాలుగు పచ్చిమిరపకాయలు, ఒక అంగుళం అల్లం ముక్క, ఒక హాఫే వేసుకుందాం అనమాట నిమ్మకాయ. ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీలో వేసుకుందాం. ఇంకో పచ్చిమిరపకాయలును అల్లం ముక్క అనమాట డైరెక్ట్ వేసేసాను. చింతపండు కూడా ఏం చేద్దాం అంటే కొన్ని వాటర్ తీసేద్దాం చింతపండు. తర్వాత ఈ కొత్తిమీర పుదీనా కూడా మిక్సీ వేసేసి మిక్సీ పట్టి చూపిస్తాను. ఓకేనా? సరే, అయితే ఒక గిన్నెలోకి ముందు కొంచెం బెల్లం కోర తీసుకున్నాను. ఆల్రెడీ ఆ వాటర్లో సాల్ట్ వేసాను, మళ్ళీ ఒక స్పూన్ సాల్ట్ అనమాట. సో అయితే ఏం చేస్తానంటే ఈ మిక్సీ పట్టిన ఉంది కదా ఈ జ్యూస్లోనే కొంచెం నిమ్మరసం కూడా పిండేసి సరే ఇది ఇలా కలిపి ఈ వడగట్టుకునే దాంట్లో పోసుకున్నాం అన్నమాట. సరే, వాటర్ అయితే రెడీ. చూసారు కదా, నేను ఆల్రెడీ రెడీమేడీయే ఫ్రై చేస్తాను అనమాట. మీకోసం ఒకసారి ఫ్రై చేసి నేను చూపిస్తాను. ఇలాగ ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పూరీస్ వేసి జస్ట్ మనం దాన్ని ఏం చేయాలంటే వేగనిస్తే సరిపోతుందన్నమాట. సరే, అయితే పూరీస్ కూడా ఫినిష్ అయిపోయినాయి. పూరీస్ ఫినిష్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుందాం. అది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? ఇది చూసారు కదా ఆలు కర్రీ. ఆలు, శనగలు, ఉప్పు, కారం, పసుపు, ఆమ్చూరు పౌడర్, జీలకర్ర పౌడర్ అన్నీ వేసాను అనమాట. ఇక్కడికి కర్రీ కూడా ఫినిష్. పానీపూరి.